హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్మేడ్ మంత్ర ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోజాకు అవమానం టాలీవుడ్ వదిలేసింది కానీ కోలీవుడ్ ఖండించింది మంత్రి రోజాకు అనూహ్యంగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తుంది ఆమెపై తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ విషయం మనందరికీ తెలిసిందే నందమూరి నారా కుటుంబాలపై రోజా కామెంట్స్ పై బండారు సత్యనారాయణ మూర్తి స్పందించారు ఈ క్రమంలో వ్యక్తిగత దూషణకు దిగారు బ్లూ లిమ్లో నటించావని నీ సంగతి ఎవరికి తెలియదంటూ కామెంట్ చేశారు తమ వద్ద వీడియోలు సైతం ఉన్నాయని వాటిని బయట పెట్టమంటావా అంటూ హెచ్చరికలు జారీ చేశారు అటు తర్వాత బండారు సత్యనారాయణ అరెస్ట్ కావడం విడుదల కావడం జరిగిపోయింది అయితే ఈ ఘటనపై తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు కనీసం రోజాను పలకరించలేదు ఇటీవల తరుణంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి సీనియర్ హీరోయిన్లు రాధికా ఖుష్బులు స్పందించడం విశేషం విస్మరించిన తెలుగు పరిశ్రమ ఇందులో ఖుష్బు బీజేపీ నాయకురాలు తమిళ్ల పరిశ్రమ స్పందించడం రోజాకు ఉపశమనం కలిగించే విషయం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కూడా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు నీతి బాహ్యంగా ఉన్నాయని తమ తమ ఇంట్లో సైత మహిళలు ఉన్నారన్న విషయం గుర్తించుకొని మాట్లాడాలని ఖుష్బు కోరారు సినిమా నటులపై ఎటువంటి ముద్ర వేయడం దారుణ చర్యగా అభివర్ణించారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మరోవైపు రాధిక సైతం రోజాకు మద్దతుగా తెలిపారు సినీ రంగానికి అతి దగ్గరగా ఉండే తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఈ విధంగా వ్యాఖ్యానించడం దారుణమని అభివర్ణించారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్న సామెత తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి మారింది ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇటీవల తరుణంలో రాజకీయ విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు సర్వసాధారణంగా మారాయి ఈ తరుణంలోనే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఈ వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఇటీవల వివాదాలపై మాట్లాడేందుకు సిని సినీ పరిశ్రమలో ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు స్పందిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావించి ఎక్కువ మంది మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు గతంలో చాలా రకాల ఘటనలు జరిగాయి పవన్ కళ్యాణ్ పై పోసని వ్యాఖ్యలు చిరంజీవి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సమయంలో సైతం ఎవరూ మాట్లాడలేదు మొన్నటికి మొన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్ను టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో సైతం ఇది తప్పు అని ఖండించిన వారు లేకపోయారు ఇప్పుడు తాజాగా రోజా విషయంలో సైతం అదే ప్రేక్షక పాత్ర పరిమితమయ్యారు ఇటువంటి పరిస్థితుల్లో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులు ముందుకు వచ్చి భావం తెలపడం మంచి పరిణామమే అయితే ఇది ఒక్క రోజా విషయంలోనే కాకుండా ఇతర సినీ రంగానికి చెందిన వ్యక్తుల విషయంలో కూడా ఈ మద్దతు కొనసాగాల్సిన అవసరం ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి